హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ఈరోజు మనము స్వాగ్ మూవీ యొక్క రివ్యూ అనేది కూడా తెలుసుకోబోతున్నాము ఆడవారు అంటే ఆడవారు అని ఇలాంటి ఒక డిఫరెంట్ వేరియేషన్స్తో కూడా ట్రైలర్ అండ్ టీజర్లో మన అందరినీ మెస్మరైజ్ చేసిన శ్రీ విష్ణు గారి నట విశ్వరూపం అనేది ఈ మూవీలో చూపించాడు ఒక ఫైవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో శ్రీ విష్ణు గారి నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఒక కమల్ హాసన్ అని అనిపించుకునేలా చేశారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం సో వంశాలు వంశాల చుట్టూ తిరిగే ఆ ఒక స్టోరీ మెయిన్గా జెండర్ ఈక్వాలిటీ అనే ఒక సెన్సిబుల్ పాయింట్ని కూడా హసిత్ గోలీ తీసుకొని చాలా చక్కగా డీల్ చేశారు ఇలాంటి సెన్సిబుల్ పాయింట్ తీసుకుని అర్లియర్గా వచ్చిన కొన్ని మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ కూడా కాలేకపోయాయి కానీ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అది కూడా శ్రీ విష్ణు గారి మార్క్తో కూడిన ఒక ఎంటర్టైన్మెంట్ని మిలగలిపిన మూవీగా కూడా ఈ స్వాగ్ని మనం చెప్పచ్చు ఎవరైనా కానీ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటి అని చెప్పడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది అది కూడా థియేటర్లో చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎవరైనా కానీ బయటకు చూసొచ్చిన ఫ్రెండ్స్ని మీరు అడిగి అడిగారు అనుకోండి ఏంట్రా ఈ మూవీ స్టోరీ అన్నారంటే చెప్పడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అలాంటి స్టోరీ అనమాట కాకపోతే మన అందరినీ ఆలోచింపజేసేలా ఒక మెసేజ్ అనేది కూడా హసిద్ గోలీ ఈ మూవీ ద్వారా కూడా ఇచ్చారు అండ్ ఈ మూవీ ఒక పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం బయటికి వచ్చేటప్పటికి మనందరి మైండ్లో గుర్తొచ్చే క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కటే శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు ఒక ఫైవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో సో ప్రతి క్యారెక్టర్కి దానికి తగ్గట్టు ఉన్న వేరియేషన్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అన్నీ దానికి తగ్గట్టే హోంవర్క్ అనేది కూడా చేసుకున్నారు శ్రీ విష్ణు అండ్ కేవలం ఫైవ్ క్యారెక్టర్స్ అనుకుంటాము కాకపోతే గెటప్స్ మాత్రం సుమారు ఒక ఆర్ గెటప్స్ అనేది కూడా డిఫరెంట్ గెటప్స్ లో దానికి తగ్గట్టు ఓల్డ్ మ్యాన్ గా కానీ సో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనే వాటిని కూడా పర్ఫెక్ట్ గా తన స్టైల్లో కూడా బ్లెండ్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేశారు శ్రీ విష్ణు అండ్ నెక్స్ట్ పాజిటివ్ విషయానికి వస్తే మీరా జాస్మిన్ గారు ఈ మూవీ యొక్క మరొక పాజిటివ్ విషయానికి వస్తే మీరా జాస్మిన్ గారు ఈ మూవీ స్టోరీనికి మనము జెల్ అవ్వాలి అని అంటే మెయిన్ మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ అండ్ తన ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ మనల్ని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది మన ఇంట్లో కూడా ఇలాంటిది వచ్చిందంటే ఎలా డీల్ చేయాలి ఎలా చేస్తుంటారు ప్రజెంట్ సొసైటీ వాళ్ళు అని చెప్పే దాన్ని పర్ఫెక్ట్గా మన స్క్రీన్ మీద అయితే చూపించేశాడు హసిద్ గోలీ అండ్ దక్ష అయితే తన క్యారెక్టర్లో తను అయితే చాలా చక్కగా చేసింది అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి పురుష జాతి అహంకారినిగా అండ్ అటు రాణిగా అండ్ ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్గా కూడా రీతు వర్మ చాలా చక్కగా చేసింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ యొక్క కామెడీ కానీ అండ్ రవిబాబు గారి వదిలే ప్రాసలు కానీ మనందరినీ చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే సో ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే శ్రీ విష్ణు గారు ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో మనందరినీ కూడా సర్ప్రైజ్ అయ్యేలా చేస్తాడు ఖచ్చితంగా ఆ ఒక క్యారెక్టర్లో చూసిన తర్వాత మనందరం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతాము థియేటర్లలో అండ్ ఈ మూవీ టీ నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఉందో అది కొంచెం మనల్ని ఒక ఫాస్ట్ స్క్రీన్ప్లే దానికి అంటే కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని కొన్ని అనిపిస్తాయి కానీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్కి మనం ఎక్కేస్తూ ఉంటుంది అలాగే కొంచెం ఎమోషనల్ డోస్తో పాటు మెసేజ్ ఓరియంట్ డోస్ ఎక్కువైంది అని అనుకునే వాళ్ళకు మాత్రం అరే ఏంట్రా అని కొంతమందికి మాత్రం అనిపిస్తుంది కాకపోతే అది రిసీవ్ చేసుకునే పర్సన్ని బట్టి ఉంటుంది ఒక సెన్సిబుల్ పాయింట్ని కూడా చాలా చక్కగా డీల్ చేశాడు హసీద్ గోలీ మొత్తం మీద అయితే ఈ మూవీ సో శ్రీ విష్ణు ఒక స్వాగ్ని చూపించేశాడు సో ఇది వాటి రివ్యూ మరో రివ్యూతో మళ్ళీ టేక్ కేర్ దిస్ ఇస్ యూర్ చాణక్య